హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు చేయబోతున్న రెసిపీ అటుకులతో వడ్లు. ఇవి చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి, చాలా బాగుంటాయి. చాలా తక్కువ టైంలోనే అయిపోతాయండి. అంటే అప్పటికప్పుడు మనం మినప్పప్పు నాన్వెజ్ చేయలేం కదండి, అందుకనే చెప్తున్నాను. ఇవి చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సరే, ఇప్పుడు ఈ రెసిపీ అనేది ఎలా చేయాలి అనేది చూద్దామండి. ముందుగా మనము ఒక బౌల్లో అటుకులు తీసుకొని ఒక 2 టైమ్స్ వరకు బాగా కడుక్కోవాలి. కడుక్కొని అందులో కొద్ది వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయండి. వీటిని మనము మెత్తగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనము మెత్తగా చేసుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఆల్రెడీ నానిపోతాయి కాబట్టి, మెత్తగానే ఉంటాయి కాబట్టి చిన్నది ఇలాగా ఈ విధంగా పిసుక్కుంటే సరిపోతుందండి. ఇందులో ఒక 4 మిరపకాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అదేవిధంగా కరివేపాకు, అల్లం చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. చిన్నది టేస్టింగ్ సాల్ట్ 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలండి. కొద్ది వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇందులో టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. మరి లూజ్గా కూడా చేయకూడదు, లూజ్గా చేసినట్లయితే ఈ వడలు అనేది విరిగిపోతాయండి. కాబట్టి మనం మినపప్పుకి వడలు అవి ఎలా వేసుకుంటామో అదే విధంగా ఇది కూడా ఉండాలండి, కొద్దిగా గట్టిగా ఉండాలండి. దీని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలండి. అందులో డీప్ ఫ్రైక్ సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కాస్త హీట్ అయ్యాక మనము ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ అటుకులు ముద్ద చేసుకున్నాం కదండి, ఈ ముద్దని చిన్న తీసుకొని ఈ కవర్ మీద వేసుకొని ఈ విధంగా చేసుకోవాలండి. ఈ మధ్యన చిన్న హోల్ పెట్టుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. లేదు అనుకుంటే మన చేతికైనా ఆయిల్ అనేది అప్లై చేసుకొని పిడికలతో ఒక చిన్న ముద్ద తీసుకొని ఈ విధంగా చేతికి పాముకొని మధ్యన హోల్ పెట్టుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవచ్చండి. అంతేనండి, వడలు చాలా సింపుల్గా చాలా బాగా వస్తాయండి. అదేవిధంగా మిగిలిన కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకున్నట్లయితే కలర్ వస్తుంది కానీ మధ్యన ఉడకదండి. కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, వీటిని మనము ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే అయిపోయింది. ఇవి చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో, సాగు మీరు కూడా ట్రై చేయండి. సరే, మీకు మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మటు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.